థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ మీకు ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎక్కడ మా అనిల్ రావిపూడి గారు డైరెక్టర్. గుడ్ ఈవినింగ్ ఆల్. 2020 తర్వాత ఒక 2 ఇయర్స్ ఒక చిన్న అందరికి బ్రేక్ ఒక పాండమిక్ ద్వారా. సో ఈ కథ కూడా మేము 2020 మార్చిలో స్టార్ట్ చేసాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఈరోజు మే 27 మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. చాలామంది కష్టపడ్డాం. చాలా చాలా మిమ్మల్ని నవ్వించడానికి మేము చాలా స్ట్రగుల్ అయ్యి వాటిని క్రియేట్ చేసి, ఎందుకంటే మా ముందున్న ఒక పెద్ద ఎనిమి F2. మాకు F2 పెద్ద శత్రువు. ఎందుకంటే F2ని మీరు అంత బాగా ఎంజాయ్ చేశారు, సో దాన్ని దాటి ఈ సినిమా ఇవ్వాలి. ఎందుకంటే సీక్వెల్గా వస్తుంది కాబట్టి. సో అందుకని స్క్రిప్ట్ నుంచే చాలా కష్టపడి చేసాం. సో మా టీం అందరికీ, స్క్రిప్ట్లో నాకు ఎప్పుడూ రైట్ హ్యాండ్గా ఉండే నా సాయి, నా ఫ్రెండ్, అలాగే నారాయణ్ గారు, అలాగే నారా, ప్రవీణ్ అండ్ ఇమ్రాన్ అండ్ మిగతా స్క్రిప్ట్ అసోసియేట్స్ అందరికీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ 2 ఏళ్ళు నన్ను భరించారు. కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం, నిజంగా చాలా కష్టం. నవ్వటం చాలా ఈజీ, బట్ కామెడీని క్రియేట్ చేయడం చాలా కష్టం. దానికోసం మేమందరం ఈ 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాం. అలాగే ఈ సినిమా F2 నుంచి F3కి రావడానికి ముందు నా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు అండ్ శిరీష్, నాకు వాళ్ళు ప్రొడ్యూసర్స్ కంటే కూడా ఒక ఫ్యామిలీ అని చెప్పాలి. సో అంత మా ఇద్దరి మధ్య అంత కోఆర్డినేషన్ ఉంటుంది. సో అందుకే కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉన్నాం, చేస్తూనే ఉంటాం. సో థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ గారు, ఇంకా శిరీష్ గారి గురించి చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఒక రెడ్ బుల్. నాకు స్పాట్లో నవ్వుతుంటారు, ఎడిట్ రూమ్లో నవ్వుతుంటారు, విడిగా నవ్వుతుంటారు, నాకు ఒక ఫస్ట్ ఆడియన్ లాగా. సో థ్యాంక్ యూ శిరీష్ గారు. అండ్ అలాగే ఇంకా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. F2లో పనిచేసిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఒక 80% దీంట్లో వర్క్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు. అండ్ తమన్నా ఈరోజు తను ఇక్కడికి రాలేకపోయింది, అలాగే మెహరీన్. సో తను ఈ సినిమాలో మంచి పాత్ర, తనకి మంచి పేరు వస్తుంది. అలాగే సోనల్ ఈ సినిమాతో కొత్తగా యాడ్ అయింది. సో తనకి వెల్కమ్ టు F2 ఫ్యామిలీ, F3 ఫ్యామిలీ. సో అలాగే పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేసింది, తనకి నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక ఈ సినిమాలో పనిచేసిన నాకు నచ్చిన నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇందాక ఆయన చాలా హార్ట్ఫుల్గా తన మెసేజ్ ఇచ్చేళ్ళారు. సో ఆయన చెప్పినట్టు ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. సో ఆయనకి నా థ్యాంక్స్. అలాగే సునీల్ గారు, ఫస్ట్ టైం ఆయనతో నేను వర్క్ చేయటం, ఆయనకి థ్యాంక్స్. అండ్ ఆలీ గారు, లవ్ యూ సార్. నిజంగా ఆలీ గారు ఈ సినిమాలో మిమ్మల్ని చాలా బాగా నవ్విస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రగతి గారు, సో F2లో ఎలా ఇరగ తీశారో అంతగా మంచి ఇరగ తీశారు ఈ సినిమాలో కూడా. అండ్ అన్నపూర్ణం గారు ఇక్కడ రాలేకపోయారు. వైవిజి గారు, ఎందుకు నేను వీళ్ళని పేరు పేరుగా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే 35 మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. 35 మంది, 35 మందిని ఒకే చోట ఒకే ఫ్రేమ్లో వాళ్ళతో యాక్ట్ చేయించేటప్పుడు వాళ్ళు ఎంత అలర్ట్గా వాళ్ళ లైఫ్ పెట్టి పనిచేశారు. సో అందుకని పేరు పేరున మీ అందరూ ఒక్కసారి ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే మీరు రేపు సినిమా చూశాక ఇలాగే క్లాప్స్ కొడతారు. సరే, నేను ముందే చెప్తున్నాను, ఆర్టిస్టులందరికీ ఫ్రమ్ వెంకటేష్ గారు నుంచి సినిమాలో ఉన్న లీస్ట్ ఆర్టిస్ట్ వరకు ఎంతో కొంత ఈ సినిమా నుంచి ఒక పేరు తీసుకెళ్ళిపోతారు. అంత లైఫ్ పెట్టి పనిచేశారు వాళ్ళు, లేకపోతే ఈ సినిమా లేదు. సో థ్యాంక్స్ అందరికీ, నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ పనిచేసిన ఆర్టిస్టులందరికీ. అలాగే లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారికి, శ్యామ్ గారికి, చాలా మంచి పాటలు రాశారు. భాస్కర్ భట్ల గారు అయితే లబ్డబ్ సాంగ్ నాకు తెలిసి ఒక 5-6 అవర్స్లో రాశారు, అంత గొప్ప పాటని, అంత అర్జెన్సీలో కూడా. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. అండ్ శ్యామ్ గారు F2లో 3 సాంగ్స్ రాశారు, దీంట్లో కూడా 2 సాంగ్స్ రాశారు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అన్న ఒక మాట చెప్పాలి ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమాని ఊరికే ఎంటర్టైన్మెంట్ ఫిలిం, కామెడీ ఫిలిం అనకండి, దీంట్లో ఒక గొప్ప కంటెంట్ కూడా ఉంది దాన్ని అని కనెక్ట్ అయ్యి చాలా సోల్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థ్యాంక్ యూ దేవి గారు. ఒక డబ్బు గురించి ఈ సినిమా అనుకున్నప్పుడు ఒక యూనివర్సల్గా అందరు కనెక్ట్ అయ్యే ఫ్రస్ట్రేషన్, డబ్బు గురించి అందరూ ఈ సినిమాలో ఎంతో కొంత లైఫ్లో దాని వాల్యూ తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ దేవి గారు. అలాగే మా ఎడిటర్ తమ్మిరాజు గారు డిఐక్లో కూర్చొని ప్రింట్స్ పంపిస్తున్నారు, ఇక్కడ రాలేకపోయారు, ఆయనకి. అలాగే నా కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, ఇలా పేరు పేరున ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ F3. ఇకపోతే మై హీరోస్ వరుణ్ తేజ్, మై నాకు ఒక బ్రదర్ లాగా. F2 నుంచి F3కి రావడానికి నిజం చెప్పాలంటే F2 ఇచ్చిన ఎనర్జీయే F3. సో సినిమా అనేది, ఆ F2 అనే సినిమా వీళ్ళందరినీ ఇక్కడికి చేర్చింది. సో వరుణ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి మళ్ళీ వచ్చి మా అందరితో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ వరుణ్.
అండ్ వరుణ్ని మీరు F2లో ఒకలా చూశారు, F3లో ఎలా చూడబోతున్నారో మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు. స్టామరింగ్ దాన్ని ఎంత బాగా చేశాడు, సినిమా అంతా క్యారీ చేశాడు, అది చాలా కష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్ చేశాడు. సో వరుణ్కి ఈ సినిమా చాలా చాలా మంచి పేరు తెస్తుంది. ఒక ఆర్టిస్ట్గా ఇంత కామెడీ టైమింగ్ ఉందా వరుణ్లో మీరు అనకపోతే అప్పుడు అడగండి. సో వరుణ్ ఆల్ ద బెస్ట్, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉండు. నెక్స్ట్ నా ఫేవరెట్ ఆల్ టైమ్ దగ్గుబాటి వెంకటేష్ గారు. సో ఆయనకు ఒకటే చెప్పాలి, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. ఎందుకంటే 30 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఆర్టిస్టు ఒక 10 నిమిషాలు లేటుగా రావచ్చు, ఒక ఆర్టిస్ట్ ఇటు రావచ్చు, అందరిని పెట్టి ఒక ఎనర్జీ ఇస్తారు ఆయన రాగానే. సో వెంకీ గారు అండ్ వరుణ్ ఇద్దరు అసలు నన్ను ఒక షీల్డ్ లాగా పుష్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెంకీ గారు, సో నా వెనకే ఉండి ఇచ్చేసినందుకు. అండ్ వెంకటేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి, హీజ్ ఎ స్టార్ హీరో, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. బట్ కామెడీ చేసేటప్పుడు ఆ ఇమేజ్ని పక్కన పెట్టి ఒక చిన్న పిల్లలాగా పెర్ఫామ్ చేస్తారు. దట్స్ ద గ్రేట్ థింగ్ ఆఫ్ వెంకటేష్ గారు. ఎందుకంటే కామెడీ చేసేటప్పుడు ఎటువంటి ఇన్హిబిషన్స్ ఉండకూడదు. సో అలా చేయాలంటే లోపల ఎంత పాజిటివ్ ఫీల్ ఉండాలని నేను అర్థం చేసుకోగలను. వెంకటేష్ గారు థ్యాంక్ యూ. ఒక బౌండరీస్ దాటి ఆ ఇమేజ్ని దాటి చేయగలిగిన ఏకైక హీరో వెంకటేష్ గారు. అండ్ ఈ సినిమాలో F2లో ఎంత బాగా నవ్వించారో అంతకు 10 ఇంతలు నవ్విస్తారు వెంకటేష్ గారు కూడా. సో ఇది జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి ఒకటే మాట, నవ్వటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం, నవ్వించటం ఒక భోగం. సో ఇక్కడున్న వీళ్ళందరూ అదే పనిచేశారు, అందరూ మా ప్రొడ్యూసర్ రాజు గారి నుంచి మొత్తం ఈ సినిమా కోసం అంత కష్టపడ్డాం. అండ్ ఈ 2 ఇయర్స్లో ఎందుకు మనం May 27th మీరు సినిమా చూడాలంటే, ఈ 2 ఇయర్స్లో మనం చాలా చాలా ఫేస్ చేసాం. జస్ట్ గో అండ్ రిలాక్స్, ఏమీ ఆలోచించొద్దు, థియేటర్కి వెళ్ళి కూర్చొని సరదాగా మీ ఫ్యామిలీతో నవ్వుకోండి, 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 నవ్వుకోండి. థ్యాంక్ యూ. దట్ ఈస్ అనిల్ రావిపూడి గారు. పటాజ్ నుంచి F3 వరకు ఆయన తీసినటువంటి కామెడీ క్లీన్గా ఉంటుంది, కథ నీట్గా ఉంటుంది, అందుకనే థియేటర్స్ హౌస్ ఫుల్గా ఉంటాయి. అనిల్ గారు ఆల్ ద బెస్ట్.